ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్థలం కబ్జాకు గురైంది. ఈ కబ్జాపై అధికారులు విచారణకు ఆదేశించారు. కొంతమంది అక్రమార్కులు కాలేజీకి సంబంధించిన ప్రదేశాన్ని ఆక్రమించారు. ఈ నేపథ్యంలో నెంబర్ వన్ న్యూస్ ఛానల్ వరుస కథనాల్ని ప్రసారం చేసింది. ఈ కథనాల్ని చూసిన అధికారుల్లో చలనం కనిపించింది. అధికారులు స్పందించారు. కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్థలం కబ్జాకు గురైంది. ఈ కబ్జాపై అధికారులు విచారణకు ఆదేశించారు. కొంతమంది అక్రమార్కులు కాలేజీకి సంబంధించిన ప్రదేశాన్ని ఆక్రమించడంపై నెంబర్ వన్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు స్పందించారు. ఎట్టకేలకు కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా జిల్లాలు ఏర్పడుతున్నటువంటి జిల్లా కేంద్రాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములను సైతం వదిలిపెట్టడం లేదు. నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో మూడు జిల్లాలు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రమైన కొమరంభీం జిల్లా ఏర్పడుతున్నటువంటి ఈ తరుణంలో ప్రభుత్వ భూములను సైతం భూ కబ్జాదారులు ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలలో జాతీయ రహదారికి ఆనుకున్నటువంటి ప్రభుత్వ ఐటీఐ స్థలాన్ని ఖాళీ స్థలంలో అక్రమ కట్టడాలు జరుగుతున్నటువంటి విషయాన్ని అక్కడ విద్యార్థులు నెంబర్ వన్ న్యూస్ కు సమాచారం ఇవ్వడంతో నెంబర్ వన్ న్యూస్ వరుస కథనాలు అక్రమ కట్టడాలపై వరుస కథనాలు ప్రచారం చేయడం జరిగింది. ప్రసారం చేసిన నేపథ్యంలో అధికారులు చలనం కదిలి వాళ్ళు విచారణకు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐ మంచిర్యాల సంఘటన మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా ప్రభుత్వ భూములు ఎదేచ్ఛగా కబ్జా జరుగుతున్న విషయాన్ని నెంబర్ వన్ న్యూస్ వెల్లోకి తీసుకురావడం, నెంబర్ వన్ న్యూస్ లో జరిగినటువంటి ప్రచారం కావడంతో అధికారులు చలనం రావడం పట్ల స్థానిక విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా పౌర సత్యంద సంస్థ సభ్యులు కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు నెంబర్ వన్ న్యూస్ ను అభినందించారు. అధికారులు స్పందించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్థలం కబ్జాకు గురైంది. ఈ నేపథ్యంలో నెంబర్ వన్ న్యూస్ వరుస కథనాల్ని ప్రసారం చేసింది. కొంతమంది అక్రమార్కులు కాలేజీకి సంబంధించిన ప్రదేశాన్ని ఆక్రమించడంపై ఈ కథనాల్ని చూసిన అధికారుల్లో చలనం కనిపించింది. కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.